కాకరకాయ మన హెల్త్ కి చాలా మంచిదండి. చాలా మంది కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది అయితే ఇష్టపడరు తినడానికి. కానీ మంచి క్రిస్పీగా అండ్ టేస్టీగా ఈ రెసిపీ మనం ఈరోజు చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇంకా పచ్చిసెనగపప్పు యాడ్ చేసుకోవాలండి. పచ్చిసెనగపప్పు ఫ్రైలో మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పచ్చిసెనగపప్పు యాడ్ చేసుకోవడం వల్ల. ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కాకరకాయని 1/4 కిలో తీసుకున్నానండి. 1/4 కిలో కాకరకాయల్ని ఈ విధంగా పైన పొట్టు ఎక్కువ తినవసరం లేదండి. జస్ట్ కొంచెం లైట్గా తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మనం కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు మగ్గడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి. సో నిదానంగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం మసాలా రెడీ చేసుకుందామండి. 1 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం కొన్ని వెల్లుల్లి రెబ్బలు, వీటన్నిటినీ పేస్ట్ లాగా దంచుకోవాలి. లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు, పట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయల్ని. ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతుంది ఈ విధంగా ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే బేసిన్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ముందుగా దంచిపెట్టుకున్న మసాలా ఉంది కదండి, కారం వెల్లుల్లి రెబ్బల పేస్ట్, అది కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. చాలా మంచి హెల్దీ అయిన ఫుడ్ ఇది కాకరకాయ. మీరు కూడా తప్పకుండా కాకరకాయని మీ రెగ్యులర్ ఫుడ్లో యాడ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.